हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो लो मनम आंध्र प्रदेश 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని నీతి పరిమళాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ని చూద్దాం। 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని నీతి పరిమళాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పద్యం। నీతులను భర్తృహరి ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ 10 రకాలుగా। తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆన్సర్ 16వ శతాబ్దం। సర్వప్రాణులందు సమభావన కలవాడు ఎవరు? ఆన్సర్ సూర్యుడు। భాస్కరుడు గొప్ప కాంతివంతుడు। గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి। ఆన్సర్ రవి ప్రభాకరుడు। వెంకటేశ నమో నమః గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి। ఆన్సర్ వెంకట ప్లస్ ఈషా। ఉత్పలమాల దీనికి గలగనాలను గుర్తించండి। ఆన్సర్ భ ర న భ భ ర వ। అల్లరి చేయవద్దు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిషేధార్థక వాక్యం। ఈ క్రింది వాటిని నానార్థాలతో జతపరచుము। ఆన్సర్ చరణం పాదం వేరు కులం పద్యపాదం తీర్థం పుణ్యనది జలం ఉపాధ్యాయుడు మంత్రి తుండం పక్షిముక్కు నోరు ఖండం ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులవుతారు అనే నీతిగల పద్యం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ క్షమను కడంక నెవరు డాష్। క చ ట త ప లను ఏమని అంటారు? ఆన్సర్ పరుషాలు। శతక పద్యాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించటమే ఈ క్రింద ఇవ్వబడిన పాఠం యొక్క ఉద్దేశం। ఆన్సర్ నీతి పరిమళాలు। విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు ఇందలి అలంకారాన్ని గుర్తించండి। ఆన్సర్ వృత్యానుప్రాస। ఈ క్రింది వాటిని సందులతో జతపరచుము। ఆన్సర్ అదేమిటి?
इत्वसंधि ओकिंता अत्वसंधि सीतामृत सवर्ण दीर्घसंधि वीतलंदु गुणसंधि जनुलेल्ला उत्वसंधि कोंडूरी वीरराघवाचार्युलु कवि ये शताब्दानिकि चेंदिनवारु आंसर 19వ శతాబ్దం మిత్ర సాహస్రిని రచించిన వారెవరు ఆన్సర్ కొండూరి వీర రాఘవాచార్యులు లక్ష్మి సంపదలను ఇచ్చు గీత గీసిన పదానికి వికృతి పదమును గుర్తించండి ఆన్సర్ లచ్చి గురువు 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 ఏగనము ఆన్సర్ మా గణం ఈ క్రింది వాటిని జతపరచుము ఆన్సర్ నా గణం లఘువు 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 యా గణం లఘువు గురువు గురువు రా గణం లఘువు గురువు గురువు త గణం గురువు గురువు లఘువు శతకాలు ప్రధానంగా వేటిని బోధిస్తూ ఉంటాయి ఆన్సర్ నీతి భక్తి వైరాగ్యాలను స్వప్న తెలివైనది అందమైనది ఇది ఏ రకమైన వాక్యం ఆన్సర్ సంయుక్త వాక్యం క్షమను చిరము వారు కావగలదు ఇది ఏ పద్య పాదము ఆన్సర్ ఆటవిలది ద్రుత ప్రకృతి కానికి క పరమైతే దానికి ఆదేశంగా ఏ అక్షరం వచ్చును ఆన్సర్ గ ఇందు గలడందు లేడని పై పద్యం ప్రకారం సర్వోపకతుండెవరు ఆన్సర్ విష్ణువు శతక పద్యాలు క్రింది వాటి గురించి చెబుతాయి ఆన్సర్ మనిషి ఎలా జీవించాలో వ్యక్తిత్వ విలువలను గుణవంతుడు లోకానికి మేలు చూకురే కార్యమును ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు అనే నీతిగల పద్యం ఏది ఆన్సర్ తనకు ఫలంబు లేదని మహాబరమైన ధరిత్రి భాస్కర ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవారు ఆన్సర్ 18వ శతాబ్దం ఈ క్రింది వాటిని సందులతో జతపరచుము ఆన్సర్ దానికేమి ఇత్వసంధి కీర్తిగోరుట సరళాదేశ సంధి వెంకటేశ గుణసంధి
శతకంలో సుమారు ఎన్ని పద్యాలు ఉంటాయి? ఆన్సర్ 100. కరి, దీనికి వ్యుత్పత్తి అర్థం గుర్తించండి. ఆన్సర్ కరముకలది. నిస్సారం అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఆన్సర్ సారం. రాత్రి ఘనంగా వ్రాయగా ఈ క్రింది వాటిలో ఏదొస్తుంది? ఆన్సర్ గలం. ఈ క్రింది వాటిని సమాసాలతో జతపరచుము. ఆన్సర్ లక్ష్మీష, షష్ఠీ తత్పురుష సమాసం, సహస్రముఖములు, ద్విగు సమాసం, గుణ సంయుతులు, తృతీయ తత్పురుష సమాసం. ఎందుగలడందు లేడని పై పద్యం ఏ గ్రంథంలోనిది? ఆన్సర్ భాగవతం. దుర్జటి కవి రాజులను ఆశ్రయించవలసిన పని లేదని తన ఏ రచనలో చెప్పాడు? ఆన్సర్ శ్రీ శ్రీకాళహస్తీశ్వర శతకంలో. మీకు మేలు కలుగుగాక, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆశీర్వర్ధక వాక్యం. మకుటం ఎలా ఉండవచ్చు? ఆన్సర్ పదంగా కానీ పాదద్వయంగా కానీ అర్ధపాదంగా కానీ పద్యరూపంలో కానీ పూర్తి పాదంగా కానీ గద్య రూపంలో కానీ ఉండవచ్చు. హృదయం నిర్మలంగా ఉండాలి. గీత గీసిన హృదయం పదానికి వికృతిని గుర్తించండి. ఆన్సర్ యద. నగము కింది వాటిలో దేనికి పర్యాయ పదం? ఆన్సర్ కొండ. ఈ క్రింది వాటిని కవుల పేర్లు మరియు శతకాలతో జతపరచుము. ఆన్సర్ మారద వెంకయ్య, భాస్కర శతకం, ఏనుగు లక్ష్మణ కవి, సుభాషిత రత్నావళి, కంచర్ల గోపన్న, దాశరథి శతకం, నీలకంఠ దీక్షితులు, సభారంజన శతకం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.